హైదరాబాద్ ప్రగతి నగర్ లోని ఎన్ఆర్ఐ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. మ్యాన్ హోల్ లో పడి 4 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఉదయం 11 గంటల సమయంలో ఆడుకుంటూ బయటకొచ్చిన నితిన్ ఒక్కసారిగా నాలాలో కొట్టుకుపోయాడు. రెస్క్యూ టీమ్స్ 2 గంటల పాటు గాలించారు. వర్షం వచ్చినప్పుడు నగరంలో నాలాలు ఉప్పొంగటం, ఎవరో ఒకరు కొట్టుకుపోవటం కామన్ అయిపోయింది. వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు తగిన చర్యలు చేపట్టడం లేదని ప్రజలంటున్నారు. ఘటనా స్థలం నుంచి డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, బాలుడి ఆచూకీ ఏమైనా తెలిసిందా? నగరంలోని ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనీలో ఒక విషాదకరమైన ఘటన అని చెప్పుకోవాలి. ఉదయం నుండి ఎర్రతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పెద్ద ఎత్తున చాలా ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరిన నేపథ్యంలో మ్యాన్ హోల్స్ కొన్ని ఓపెన్గా ఉన్న కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఈరోజు ఉదయము దాదాపు 10:30 ప్రాంతంలో 10:30 నుండి 11 గంటల సమయంలో 4 ఏళ్ల బాలుడు నితిన్ ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఇదే మ్యాన్ హోల్ సంబంధించిన క్యాప్ ఓపెన్ ఉంది. ఇప్పుడైతే వాటర్ ఫ్లోటింగ్ అనేది తగ్గాయి. కాకపోతే ఉదయము వర్షం కురుస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా వాటర్ ఫుల్గా వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఏమి ఉంది అంటే రోడ్డు ఉందా లేకపోతే మ్యాన్ హోల్ ఉందా అనేది కూడా కనిపించని పరిస్థితి. సో ఆడుకుందామని నితిన్ బయటికి వెళ్ళినట్లు స్థానికులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు స్కూల్స్ కూడా లేవు కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. చోటు పిల్లలు అంటే అతనితో పాటు ఎవరైతే వేరే పిల్లలు ఉంటారో వాళ్ళని కలుద్దామని నితిన్ 10:30 టైంలో కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చిన తర్వాత కొంతవరకు ఇక్కడ మొత్తం కూడా వాటర్ ఉన్న నేపథ్యంలో యాక్చువల్గా ఈ మ్యాన్ హోల్ సంబంధించిన క్యాప్ ఓపెన్ ఉంటుందని ఊహించలేదు. సో ఇక్కడ వాటర్ మొత్తం కూడా ఉన్న నేపథ్యంలో కనిపించలేదు. సో ఒక్కసారిగా ఇక్కడ కాలు పెట్టాడు. సో కాలు పెట్టిన వెంటనే కూడా ఆ నీటి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న కారణంగా వెంటనే నితిన్ ఇందులో పడి కొట్టుకొని పోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఇదే ప్లేస్ సంబంధించి ఇదే బిల్డింగ్లో నితిన్ వాళ్ళ ఫ్యామిలీ నివాసం ఉంటారు. ఇదే బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు. సో రోజు మాదిరిగానే ఆడుకోవడానికి కిందికి రావడం జరిగింది. కానీ ఒక్కసారిగా వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరాయి. కానీ ఇక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ ఉన్న కారణంగా నితిన్ అది చూసుకోక తెలిసి తెలియని వయసు కాబట్టి ఆడుకునే ఒక ఇంట్రెస్ట్లో అక్కడ కాలు పెట్టడము, కాలు పెట్టిన తర్వాత కొట్టుకుపోయిన పరిస్థితి. సో ప్రస్తుతానికి నితిన్ ఏదైతే మ్యాన్ హోల్లో పడ్డ ప్లేస్లో మనం ఉన్నాము. సో ఇక్కడ మ్యాన్ హోల్లో పడిన తర్వాత దీనికి ఏదైతే ఆ మ్యాన్ హోల్ సంబంధించి వాటర్ ఫ్లోటింగ్ కూడా మనం చెప్పుకుంటున్నట్లు ఉదయం నుండి ఎక్కువగా ఉన్న కారణంగా వెంటనే ఇక్కడే ఈ మ్యాన్ హోల్ సంబంధించి ఇంకొక డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. సో ఈ మోరీలో కూడా నితిన్ కొట్టుకుపోయాడు. సో ఇక్కడ నుండి కొట్టుకొని పోయిన తర్వాత ఇక్కడ నుండి కొంతవరకు కొంత దూరంలోనే మళ్ళా కూడా నితిన్ సంబంధించి ఆచూకీ లభ్యమైంది. అక్కడ కనిపించారు అనేది కొంతవరకు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతము రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. గజ ఇతగాళ్లతో పాటు ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్, ఇతరేతర టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగాయి. సో మొత్తానికి ఇక్కడే స్థానికంగా అంటే ఇప్పుడు దీనికి అనుసంధానంగా ఈ వాటర్ మొత్తం కూడా ఒక చెరువులోకి వెళ్తుంది కాబట్టి ఆ చెరువుకు సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో అయితే చూస్తున్నామో ఇదే ప్రాంతంలో నితిన్ ఉదయం 10:30 ఆ వాటర్లో పడి కొట్టుకొని పోయిన పరిస్థితి. సో ఆ స్థానికులు అయితే తీవ్రంగా కొంతవరకు ఆశానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ విధంగా ఘటనలు జరుగుతున్నాయి, అధికారులకు చెప్పినప్పటికి కూడా అధికారులు పట్టించుకోవట్లేరు అనే ఒక ఆశానం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం నితిన్ నివాసం వద్ద, ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము నితిన్ ఏదైతే కింద పడ్డ ప్లేస్ ఉందో నితిన్ నివాసం వద్ద పెద్ద ఎత్తున స్థానికులు అందరూ కూడా చేరుకున్న పరిస్థితి. ఎందుకంటే అధికారులపైన మాత్రం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకి పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికి కూడా ఇలాంటివి రెక్టిఫై చేయకుండా మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈరోజు ఉదయం ఘటన జరిగినప్పుడు నితిన్ ఏదైతే 10:30 11 గంటల ప్రాంతంలో ఇక్కడ మ్యాన్ హోల్లో పడి కొట్టుకొని పోయిన సమయంలో అయితే ఇక్కడ మనతో పాటు కొందరు స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఇది 10:30 to 11 మధ్యలో జరిగింది అంటున్నారు. అసలు ఎందుకు ఆ టైంకి నితిన్ కిందికి వచ్చాడు? 11:30 ఎగ్జాక్ట్గా బేసిక్గా బాబు ఇవాళ టీచర్స్ డే కదా, జర్నీ హాలిడే అని కిందికి దిగుతూ ఉన్నారు. పిల్లలందరూ దిగుతూ ఉన్నారు. బాబు వచ్చాడు. పక్కన నేబర్ చూడలేదు, బేసిక్గా చూడకుండా తన వెనకాల వచ్చాడు. వచ్చి వాళ్ళు కూడా చూడలేదు, చూడకుండా మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోయాడు. ఆ బాబు సడన్గా అక్కడ హోల్ ఉందని తెలియదు కదా, ఆబ్వియస్గా తను ఇంకా దానిలోకి వెళ్ళిపోయాడు. ఈ ఇష్యూ బేసిక్గా ఆల్మోస్ట్ వీఆర్ ఫైటింగ్ ఫర్ మోర్ దెన్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ నుంచి చెప్తూనే ఉన్నాం ఈ నాల ఎక్కడి నుంచి ట్రిప్లర్ వైన్స్ అని ఉంటుంది, ఈ విజయ ఐటీ కాలేజ్ పక్కన అక్కడి నుంచి మొదలు పెడితే మొత్తం 2 నాలాలు ఉంటే ఒక నాల మొత్తం ఈ కన్స్ట్రక్షన్స్ తోటి మొత్తం క్లోజ్ చేసేసారు. చేసేసి ఒకటే నాల నుంచి ఫ్లోట్ అవుతుంది వాటర్. అది ఆ ఫ్లోట్ అవ్వద్దు, ఆ ఫస్ట్ నుంచి ఆ నాలాలు ఏవైతున్నాయో అవి ఫిల్టర్ చేయమని చెప్పాం. అది చెప్తున్నాము, ఇది రిజాల్వ్ చేయమని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి అంటూనే ఉన్నాం.
లాస్ట్ ఒక 1 మంత్ క్రితం కూడా కమిషనర్ గారు వచ్చారు నిజాంపేట్ మున్సిపల్ ఏఈడి కమిషనర్ అందరూ వచ్చి చెప్తే కూడా చెప్పాం వాటర్ ప్రతిసారి వాటర్ వస్తున్నాయి మేము ఎందుకు బేర్ చేయాలి మేము ఆ గోడ కూడా అందరూ గోడలు కట్టుకుంటున్నారు మేము ఎందుకు బేర్ చేయాలి ఆ వాటర్ మేము కూడా అక్కడ గోడ కట్టేస్తాము కట్టేస్తే దానిలోకి నిండిపోతాయి అప్పుడు ఎవరు లాస్ అవుతారు పక్కన అయితే అప్పుడు మీకు సీరియస్నెస్ వస్తారండి కాదండి మేము 1-2 మంత్స్ టైం ఇవ్వండి అని అన్నారు 2 మంత్స్ టైం ఇవ్వండి 2 మంత్స్లో మేము సాల్వ్ చేయడానికి చూస్తాం అన్ఫార్చునేట్లీ దిస్ ఇది మార్నింగ్ జరిగిన తర్వాత ఇక్కడ పక్కనే చెరువు ఉంది సో అక్కడ కొంతవరకు కొంత కనిపించింది దాని తర్వాత మిథిన్ సంబంధించిన బాడీ అనేది కొంతవరకు చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అక్కడ బేసిక్గా మేము వెళ్ళాము అక్కడికి ఇక్కడ ఎక్కడైతే చెరువు దగ్గర లాస్ట్ పాయింట్ ఉంటుందో అక్కడికి వెళ్ళాం వెళ్ళి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సూపర్వైజర్ నర్సింగ్ అని ఉంటారు తను కూడా చూశారు బేసిక్ ఒక పైప్ అడ్డం ఉంది ఆ ఫ్లో డెడ్ ఎండ్ పాయింట్ దగ్గర పైప్ అడ్డం ఉంది ఆ పైప్ కిందికి వెళ్ళి కూడా ఆల్మోస్ట్ ఒక 5-6 ఫీట్ లోపలికి ఉంది చూస్తే లోపలికి ఉంది అని చెప్పి మేము వెనకాలకు వచ్చాం మధ్యలో ఫిల్టర్స్ ఉన్నాయి అని చెప్తే జాలీలు ఉన్నాయి అని చెప్తే చూడడానికి వెనుకకు వచ్చాము వచ్చినప్పుడు మధ్యలో 300 మీటర్స్ దగ్గర దూరం రాగానే ఫోన్ వచ్చింది మళ్ళీ బాడీ ఇప్పుడే వెళ్ళింది చిన్న బాబు వెళ్ళిపోయాడు దెన్ వి వెంట్ ఆన్ దేర్ అది తెలియగానే నేను ఫస్ట్ ఇక్కడ తెలియగానే వివేక్ గారికి కాల్ చేశాను సిఐ సుమన్ గారికి కూడా కాల్ చేశాను కాల్ చేస్తే సుమన్ గారు ఎస్ఐ గారిని పంపించారు పంపించిన తర్వాత సిఐ గారు కూడా అక్కడికి వచ్చారు అక్కడ చూస్తున్నారు వెంట ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది వాళ్ళకి ఐ డోంట్ నో వాట్ ద మిస్టేక్ విత్ జిహెచ్ఎంసీ ఆర్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వీ వాస్ షాక్డ్ లైక్ దేర్ వాస్ నో ఈ గజ ఈతగాడు కూడా లేరు ఒక బోట్ లాంటి రెస్క్యూ టీమ్ కూడా సరిగ్గా లేదు అనే రెస్పాన్స్ ఇచ్చింది అదే విషయం నేను వివేక్ గారికి చెప్తే ఏదో బోట్ ఉందంట ఉంది దానికి ఏంటంటే కింద ఏదో ప్లక్కర్ ఉంటుంది అది పైకి కొట్టేస్తుంది అది తెప్పిస్తున్నాము ఆల్రెడీ అని అన్నారు తెప్పిస్తున్నాము ఇప్పుడైతే గజ ఈతగాళ్ళు ఇద్దరిని తెచ్చాము తెప్పించి స్టార్ట్ చేశారు అప్పుడు తను ఉన్నప్పుడే వివేక్ గారు ఉన్నప్పుడే ఆల్రెడీ దిగి స్టార్ట్ చేస్తారు కానీ ఇప్పటివరకు బేసిక్గా వాట్ వీ ద సొల్యూషన్ వీ నీడ్ ఇస్ ఇక్కడ ఒక్క దగ్గర బేసిక్గా అంతకుముందు 2 నాళాలు ఉండి ఒక నాలా క్లోజ్ చేశారు బేసిక్ ఆ నాలా క్లోజ్ చేసిన దగ్గర ఆ ఇష్యూ రిజాల్వ్ కావాలి ఒకటే వాటర్ ఫ్లో అవుతాయి మాత్రం ఖచ్చితంగా మేము ఒప్పుకోము ఖచ్చితంగా గోడ ఖచ్చితంగా దగ్గరుండి ఖచ్చితంగా గోడ ఒక 10 ఫీట్ ఒక ఇట్లా అడ్డం ఒక 10 ఫీట్ల కూడా కట్టిపిచ్చేస్తాం అక్కడ ఇది మొత్తానికి స్థానికులు తీవ్రమైన ఒక విధంగా అసహనం అని చెప్పుకోవాలి ఒక విధంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే గతంలో కూడా అధికారులకు ఫిర్యాదు చేశాము అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా పట్టించుకోని పరిస్థితి ఒకవేళ అధికారులు పట్టించుకొని ఇక్కడ ఈ నాలకు సంబంధించి మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొని వస్తే కానీ ఈరోజు ఈ ఘటన జరిగేది కాదు కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగవద్దు అంటే ఖచ్చితంగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది అనే ఒక వాదన మాత్రం స్థానికుల తెరపైకి తీసుకురావడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఈరోజు ఉదయము ఈ ఘటన జరగడము బాలుడు మ్యాన్ హోల్లో పడి కొట్టుకొని పోయిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఏదైతే మృతదేహం కోసం గాలించే క్రమంలో కూడా గజ ఈతగాళ్ళు ఆలస్యంగా రావడం ఎందుకంటే దాదాపు తెలిసిన గంట తర్వాత గంటన్నర తర్వాత అటు గజ ఈతగాళ్ళు కావచ్చు లేకపోతే ఇతరేతర టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగడము అట్ ది సేమ్ టైం ఆ చెరువులో ఆ మృతదేహం కోసం గాలించడం కోసం బోట్స్ ఏవైతే ఉంటాయో ఆ బోట్స్ కూడా వెంటనే అందుబాటులో లేకుండా చాలా వరకు జాప్యం జరిగింది చాలా లేట్గా అవి అందుబాటులోకి వచ్చాయి అయితే ఎమ్మెల్యేకి ఫోన్ చేసిన తర్వాత ఎమ్మెల్యేకి విషయం చెప్పిన తర్వాత కొంతవరకు ఇప్పుడిప్పుడే గజ ఈతగాళ్ళు ఇద్దరు రావడము దాని తర్వాత రెస్క్యూ ఏదైతే మృతదేహం గాలింపు కోసము బోట్ రావడం జరిగింది అని చెప్తున్నారు కానీ ఖచ్చితంగా స్థానికులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి విషయాలు పునరావృతం కావద్దు అనేది జరగాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆ మ్యాన్ హోల్ సంబంధించి ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నామో చాలా కాలంగా ఈ సమస్య ఎదుర్కొంటున్నాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము సో దాని ఫలితంగానే ఈరోజు 4 గెళ్ళ చిన్న బాలుడు మృతి చెందిన ఘటన కొట్టుకొని పోయి ప్రస్తుతము మృతదేహం కోసం గాలిస్తున్న ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది సో ఇలాంటివి ఇంకొక పిల్లలకి మళ్ళీ మళ్ళీ ఇవి జరగకుండా ఉండాలి ఇంకో కుటుంబంలో విషాదం మిగిల్చకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇప్పటికైనా ఇటు అధికార యంత్రాంగం ముఖ్యంగా ఇక్కడ ఉన్న మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో కూడా దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి ఇక్కడ ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో గత కొంతకాలంగా ఈ మాన్యువల్ సంబంధించి ఏదైతే ప్రతిపాదన తెరపైకి తీసుకొస్తున్నామో దాన్ని ఇప్పటివరకు కూడా రిజాల్వ్ చేయకుండా ఉన్న కారణంగానే ఈ రోజు 4 గెళ్ళ బాలు మృతి చెందాడు ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ సమస్యకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ మాత్రం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు యశోద.